నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 రిపోర్టును భారత విద్యా మంత్రిత్వ శాఖ May 5, 2022న విడుదల చేసింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 దేశవ్యాప్తంగా పాఠశాల విద్యా వ్యవస్థ యొక్క అవుట్కమ్స్ను మరియు పాఠశాల విద్యా వ్యవస్థ యొక్క మొత్తం స్థితిగతులను అంచనా వేయటానికి నిర్వహించిన అతిపెద్ద సర్వే. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 72 జిల్లాల్లో 118,000 పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 22 భాషల్లో NCERT రూపొందించిన 3 క్వశ్చనైర్స్, అంటే పీపుల్ క్వశ్చనైర్, టీచర్ క్వశ్చనైర్, స్కూల్ క్వశ్చనైర్ ద్వారా 12 నవంబర్ 2021లో ఒకే రోజు CBSE దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 3-5 తరగతులకు భాష, గణితము మరియు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లోను, 8వ తరగతికి భాష, గణితము, సైన్స్, సోషల్ సైన్సెస్లోను, 10వ తరగతికి భాష, గణితము, సైన్స్, సోషల్ సైన్సెస్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల్లోనూ నిర్వహించబడింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 రిపోర్టు గవర్నమెంట్ ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల వారీగా, గ్రామీణ పట్టణ ప్రాంతాల వారీగా అన్ని సోషల్ గ్రూప్స్, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ వారీగా, బాలబాలికల వారీగా అన్ని సబ్జెక్టులలో పర్ఫార్మెన్స్ ఆధారంగా రూపొందించబడింది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 రిపోర్ట్లో దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో లెర్నింగ్ అవుట్కమ్స్ తగ్గుముఖం పట్టినట్లుగా పేర్కొనటం జరిగింది. 3వ తరగతిలో నేషనల్ యావరేజ్ పర్సంటేజ్ 59% ఉంటే 5వ తరగతిలో 49%గాను, 8వ తరగతిలో 41.9%గాను, 10వ తరగతిలో 37.8%గాను ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని తరగతుల్లో అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థుల సామర్థ్యాలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించడం జరిగింది. ఉదాహరణకు స్థానిక భాషల్లో 3వ తరగతిలో జాతీయ సగటు 62%గా ఉంటే 5వ తరగతిలో 52%కి, 8వ తరగతికి 53%కి పడిపోయింది. గణితంలో 3వ తరగతిలో జాతీయ సగటు 57% ఉంటే 5వ తరగతిలో 44%, 8వ తరగతిలో 36%, 10వ తరగతిలో 32%గా తగ్గింది. సైన్స్ విషయంలోనూ జాతీయ సగటు 8వ తరగతిలో 39% ఉంటే 10వ తరగతిలో 35%కు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల సగటు పనితీరు అదే రాష్ట్రాల మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాలలో గణనీయంగా దిగువన ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్యార్థుల జాతీయ సగటు అభ్యసన సామర్థ్యాలు సాధారణ విద్యార్థుల కంటే తక్కువగానే ఉంది. జాతీయంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు అన్ని సబ్జెక్టుల్లో బాలుర కంటే బాలికల సగటు పనితీరు మెరుగ్గా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో పాఠశాలలు మూసి ఉన్నప్పటికీ ఇంట్లో చదువుకునే విషయంలో
78% మంది విద్యార్థులు భారంగా ఫీల్ అయినట్లు పేర్కొన్నారు. 38% విద్యార్థులు ఇంట్లో నేర్చుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 24% వద్ద కనీస డిజిటల్ పరికరాలు లేనట్లు ఈ సర్వే రిపోర్ట్లో పేర్కొనటం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పంజాబ్, రాజస్థాన్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 రిపోర్టు వెల్లడించింది. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు చివరి 3 స్థానాల్లోనూ ఉన్నాయి. 5వ తరగతి 8వ తరగతి స్థాయిల్లో జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కొంత మెరుగ్గా ఉన్నట్లు ఈ రిపోర్టులో వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో జాతీయ సగటు కంటే గణనీయంగా వెనకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ అచీవ్మెంట్ స్కోర్ 3వ తరగతికి సంబంధించి 54.2% కాగా, జాతీయ సగటు 59%గా ఉంది. అలాగే 5వ తరగతికి 8వ తరగతికి సంబంధించి ఓవరాల్ అచీవ్మెంట్ స్కోర్స్ 43.2%, 38.7%గా ఉంటే, జాతీయ సగటులు 49%, 41.9%గా ఉన్నాయి. 10వ తరగతి విద్యార్థుల ఓవరాల్ అచీవ్మెంట్ స్కోర్ 38.1%గా ఉండి, జాతీయ సగటు 37.8% కంటే మెరుగ్గా ఉంది. ఇవి సంక్షిప్తంగా నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 రిపోర్ట్లో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు.